హాయ్, అందరు కూడా వెల్కమ్. సో ఈరోజైతే మనం నూతనంగా వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ పాఠ్యపుస్తకాల్లో 4వ తరగతి గణితంలో, అంటే గణితంలో గమ్మత్ అనే టెక్స్ట్ బుక్లో సెకండ్ సెమిస్టర్లో ఉండేటటువంటి లెసన్స్ ఏవి, వాటిపైన ఒకసారి క్విక్ రివ్యూ చేద్దాం. సో మీరు ఫస్ట్ టైం అయినా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కిందన మీకు ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, సో డిస్క్రిప్షన్లో దాంట్లో మీరు చేరండి. మా యొక్క ప్రాక్టీస్ ఎగ్జామ్స్ కానివ్వండి, వీడియోస్కి అప్డేట్స్ కానివ్వండి మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. సో ఇప్పుడైతే మనం సెమిస్టర్ 2లో మనం గుణకారము, భాగహారము, జ్యామితి అనే 3 అంశాలు గురించి అయితే చూద్దాం. ఇది SEM 2 అండి. అండ్ SEM 3కి వచ్చేసరికి దత్తాంశ నిర్వహణ, భిన్నాలు, కొలతలు అనేవి మనకి SEM 3లో ఉంటాయి. అండ్ 1-4 అనేది మీకు SEM 1లో ఉంటుంది. సో SEM 1 అన్నది ఆల్రెడీ చెప్పేసుకున్నాము, ఈరోజు అయితే SEM 2 చూద్దాం. సో SEM 2లో ఫస్ట్ లెసన్ అయితే గుణకారం అయితే కనిపిస్తుంది. మీరు ఇలా చూస్తే టెక్స్ట్ బుక్లో గుణకారం ఇలా కనిపిస్తుంది. సో 5.0లో మీకు పరిచయం అయితే కనిపిస్తుందండి. పరిచయం ఏముందంటే, ఒక ఎగ్జిబిషన్కి నిఖిల్ అండ్ వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు అయితే వెళ్తారు. 2 పిల్లలు, 3 పెద్దవాళ్ళు అయితే ఉన్నారు. సో ప్రవేశ రుసుము ఎంట్రన్స్ టికెట్ చూస్తే పెద్దలకు 120 రూపాయలు, పిల్లలకు 65 రూపాయలు అని ఉంది. అయితే నాన్న టికెట్ కౌంటర్కి వెళ్ళాడనమాట, 500 రూపాయలు ఇచ్చుకున్నాడు. అయితే ఎంత అవుతుంది అనే లెక్క చేయగలవంటూ ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం పిల్లలకు ఒక్కరికి ప్రవేశ రుసుము 65 రూపాయలు, సో ఇద్దరికైతే ఏమవుతుంది, 65 × 2 చేస్తాం, చేస్తే మనకి 130 వస్తుంది. అయితే ఇందులో మనం ఈ 65ని ఏమని పిలుస్తాము, 2ని ఏ విధంగా పిలుస్తాము, ఒకసారి మనం తెలుసుకోవాలన్నమాట. సాధారణంగా ఇలా గుణకారం రాసేటప్పుడు, అంటే A × B = C అని రాసామనుకోండి, ఏని ఏమంటారు, ఏని సాధారణంగా మనం మల్టిప్లికల్ అండ్ అని పిలుస్తాం అన్నమాట. దీన్నే మనం గుణ్యము అని పిలుస్తాం అన్నమాట. ఓకేనా, గుణ్యము అని పిలుస్తాము, మల్టిప్లికండ్ అని పిలుస్తాము. తర్వాత బీని వచ్చేసి మనం గుణకము అని పిలుస్తాము, మల్టిప్లయర్ అని పిలుస్తాం అన్నమాట. ఓకేనా, గుణకం అని పిలుస్తాము. వచ్చేటటువంటి ఈ సీనే మనం ఏమని పిలుస్తామంటే లబ్ధము, ప్రొడక్ట్ అని పిలుస్తాం అన్నమాట. సో గుర్తుంచుకోండి, గుణకము, గుణ్యము, లబ్ధం అన్నమాట. సో మొదట వచ్చేది మనకి గుణ్యము, రెండోది వచ్చేది గుణకము, ఫలితం అయితే మనకి లబ్ధం అన్నమాట. అయితే ఇక్కడ కొన్ని గుణకారాలు అయితే ఇచ్చారు, ఇందులో ఏవైతే చెప్పండి అని అడిగారు అన్నమాట. అంటే 120 × 3 చేస్తే 360, ఇందులో గుణకము మనకి 3, గుణ్యము వచ్చేసరికి 120, లబ్ధం వచ్చేసి మనకి 360 అన్నమాట. మరి మొత్తం ఎంత అవుతుంది అనేసరికి ఇక్కడ మనకి 490 రూపాయలు అవుతుంది అని అయితే ఇక్కడ మనకు క్లారిటీ ఇచ్చారనమాట. అదేవిధంగా ఒకవేళ మీ కుటుంబం నుండి 3 పిల్లలు, 4 పెద్దలు వెళ్ళినట్లయితే ఎంత అవుతుంది, అంటే పిల్లలకి ఈ యాక్టివిటీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది మరొక క్వశ్చన్ ఏంటంటే, 124 × 2లో గుణ్యం ఎంత, గుణకం ఎంత, అదేవిధంగా లబ్ధంలో రాయండి అన్నారు. సో 124 మనం ఏమని పిలుస్తాం, గుణ్యము అని పిలుస్తాం. 2ని ఏమంటాం, గుణకం అని పిలుస్తాం. 248ని లబ్ధము అంటాము. సో కిందన లబ్ధాలు చేయండి అని ఇవ్వడం జరిగింది. క్రింది గుణకారాలను పరిశీలించి మీరు ఏం గమనించారు అంటూ కొన్ని క్వశ్చన్లు అయితే పిల్లడికి ఇవ్వడం జరిగింది అన్నమాట. అంటే ఇక్కడ 0లు ఏ విధంగా రాసుకోవాలి, 0తో గుణకారం చేసేటప్పుడు ఎటువంటి మార్కులు వస్తాయి అని చెప్పడానికి అయితే ఇది ఇవ్వడం జరిగింది అన్నమాట. అలాగే కాకుండా మరికొన్ని లెక్కలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇస్తూ ఒక మాట అయితే చెప్పడం జరిగింది అన్నమాట. అంటే 2 సంఖ్యలు గుణించినప్పుడు వాటి క్రమం మారినా లబ్ధం మారదు అంటూ ఇక్కడ ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం కోసం అయితే ఈ క్వశ్చన్స్ అనేది మనకి రిపీట్ చేసి ఇచ్చాడనమాట. అంకెలను, సంఖ్యలను ఒక అంకె సంఖ్య గుణిస్తే ఏ విధంగా చేస్తాము, 2 అంకెలతో గుణించేటప్పుడు ఏ విధంగా చేయాలి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని గురించి అయితే మనకి ఎక్కడ క్వశ్చన్ రావడానికి అవకాశం లేదు కాబట్టి నేనైతే స్కిప్ చేస్తూ ఉన్నాను. సో మనకి ఎక్కడైతే ఎగ్జామ్లో క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుందో వాటిని మేము హైలైట్ చేయడం చెప్పడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం. ఇక కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఇచ్చారు. సో గుణకారం చేసేటప్పుడు ఒక కొత్త పద్ధతి అయితే మనకి ఇక్కడ పరిచయం చేయడం జరిగింది. అంటే 423ని మనం అయితే 400, 210, 310 అని రాస్తాం కదా. మరి వీటిని గుణకారాన్ని చేసేటప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది చూసారా, 424 × 4 అనేది మనం ఇక్కడ స్ట్రాస్ ఉపయోగించి ఏ విధంగా చేస్తామని చెప్తూ మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఒక 100వ స్థానంలో ఉండేదాన్ని ఆకుపచ్చ స్ట్రాల్ని, అదే 10వ స్థానంలో ఉండే ఎరుపు స్ట్రాల్ని, నీలంలో ఉండేదాన్ని మనం 1వ స్థానంగా తీసుకొని మనకు ముందు పేర్చుకోమన్నాడు. సో దేని చేత అయితే ఇంటూ చేస్తున్నారు, అలాంటి అంటే ఒక బ్లూ కలర్ స్ట్రాస్ తీసుకొని అడ్డగా వేయమన్నాడండి. అవి ఎన్ని దగ్గర క్రాస్ అవుతాయో కౌంట్ చేయమన్నాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, అంటే ఇక్కడ 1600 అని రాస్తాము. అదే టెన్స్ వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 అనమాట. 8 టెన్స్ అయితే రావడం జరిగింది. వన్స్కి వచ్చేసరికి మనకి ఇక్కడ 12 అయితే వచ్చాయన్నమాట. వీటిని మనం రాసేటప్పుడు సో 1600, అదేవిధంగా 80
అండ్ 12గా మనం రాసినట్లయితే మనకైతే ఇక్కడ ఆన్సర్ వస్తుంది అంటూ మనకు ఒక కొత్త స్ట్రాస్ను ఉపయోగించి ఏ విధంగా లెక్క చేయడం అనేది ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగిందనమాట. సో అంతేకాకుండా ఈ స్ట్రాస్ను ఉపయోగించి పై లెక్కలు చేయండి అని చెప్తూ అదేవిధంగా విస్తరణ రూపంలో చేయండి అని చెప్తూ కొన్ని పిల్లలకి యాక్టివిటీస్ ఇచ్చాడు ఇక్కడ. తర్వాత 3 అంకెల సంఖ్యలను 2 అంకెల సంఖ్యలచే గుణించుట ఏ విధంగా చేస్తామని చెప్తూ మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కూడా పిల్లల్ని ఉద్దేశించిందేనండి. ఇక్కడ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడగడానికి అవకాశం అయితే చాలా తక్కువ. సో నెక్స్ట్ అందుకే స్కిప్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ ఒక పజిల్ అయితే ఇచ్చాడండి. సో ఈ పజిల్ మీరు చూసినట్లయితే నీ వయసు సంవత్సరాల్లో దాన్ని 7 చేతి గుణించండి, 11 చేతి గుణించండి, తర్వాత చివరికి 11 చేతి గుణించండి అంటూ 3 అయితే వరుసగా ఇవ్వడం జరిగిందనమాట. సో వీటిని మీరు చేసినట్లయితే మీకు ఏమొస్తుంది అంటూ ఒక క్వశ్చన్ అయితే అడిగాడనమాట. సో ఇక్కడ వచ్చినటువంటి రిజల్ట్ చూసినట్లయితే మనకు ఈజీగా చెప్పేస్తాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు 5 తీసుకున్నారనుకోండి, ఇది 35 అవుతుంది. సో 35ని మళ్ళీ మీరు ఏం చేశారనుకోండి, అంటే 5 అంటే వయసు అనేది 5 ఇయర్స్ తీసుకున్నామండి. సో తీసుకుని దాన్ని ఏం చేయాలి, 7 చేతి గుణిస్తే 35 వస్తుంది. దాన్ని మళ్ళీ మనం 13 చేతి ఇంటూ చేసామనుకోండి, 455 వస్తుంది. సో మళ్ళీ దాన్ని మనం ఏం చేస్తాం, 11 ఇంటూ చేసామనుకోండి, ఇలా మీకు 5005 వస్తుంది. అంటే మీరు ఏ సంఖ్య తీసుకుంటే ఆ సంఖ్యలు అనేవి ఎండింగ్స్లో వస్తాయన్నమాట. దీన్ని బట్టి ఈజీగా వాళ్ళ వయసు అయితే మనం చెప్పేయచ్చు అనమాట. ఇలా ఏ నెంబర్ తీసుకున్నా మీకు అలాగే రిపీట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 8 తీసుకుందాం. సో 8 తీసుకున్నాం, ముందుగా ఏం చేస్తాం, 7 చేతి ఇంటూ చేసాం. సో మనకే వస్తుంది 56 అయితే వచ్చిందనమాట. ఈ 56ని మళ్ళీ ఏం చేస్తాం మనం, 13 చేతి ఇంటూ చేసాం, మళ్ళీ మీకు 728 వస్తుంది. మళ్ళీ దీన్ని ఏం చేస్తారు, మళ్ళీ 11 చేతి ఇంటూ చేశారనుకోండి, మీకు ఏమొస్తుంది చెప్పండి, మళ్ళీ 8008 అనమాట. సో మీరు ఏ నెంబర్ తీసుకున్నా ఇలా 00తో రావడం జరుగుతుంది. ఇది ఒక మ్యాజిక్ అనమాట. సో 7 × 13 × 11 గుర్తుంచుకుంటారు. సో ఈ 3 ఇంటూ చేస్తే మీకు 1001 అయితే వస్తుంది అనమాట. సో ఈ 3 ఇంటూ చేస్తే, సో ఏ సంఖ్యత గుణిస్తే మళ్ళీ అదే రిపీట్ అవుతుంది కాబట్టి మనం ఈజీగా చెప్పేయచ్చు. అలాంటిది ఇవ్వడం జరిగింది. ఇంకా 5.1లో చూసుకున్నట్లయితే కొన్ని పిల్లలకు సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే ఇచ్చాడు. ఓకే, ఈ క్వశ్చన్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తారు. కుర్చీ ధర 375 రూపాయలు అయితే 18 కుర్చీలు ఎంత అవుతాయి అంటూ మరో క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలా మనకి క్వశ్చన్స్ అయితే ఇచ్చారండి. ఒక రాజు ఒక రోజులో 157 వార్తాపత్రికలు ఇళ్ళకు వేస్తాడు, అయితే 31 రోజులు ఎన్ని వేస్తాడంటూ కొన్ని డైలీ లైఫ్లో ఉండే క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో మీరు కూడా దీనిని పిల్లలకి ఇచ్చింది కాబట్టి మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా ఇక్కడ కిరాణా షాపులో ఉండేటటువంటి వస్తువులు వాటి ధరలు ఇవ్వడం జరిగింది. సో మీకు కావాల్సిన సరుకులు ఎన్ని కావాలి, ఏ విధంగా లెక్కేస్తారనేది లెక్కేసుకోమని చెప్పాడు. ఇక గుణిజాల గురించి ఒక పరిచయం చేశాడండి. గుణిజం అంటే ఏమిటి, ఒక పరిచయం అనమాట. ఇక్కడ ఇస్తూ ఒక చిన్న యాక్టివిటీ అయితే ఇచ్చాడు. ఇక్కడ ఒక పిల్లి ఒక చిట్టెలక ఉంది. చిట్టెలక 2 మెట్లు కిందకు దూకగలదు, అదేవిధంగా పిల్లి 3 మెట్లు కిందకు దూకగలదు అనమాట. సో ఇలా చెప్తూ మనకి ఏం చెప్పాడంటే చిట్టెలక 14 మెట్ల నుండి కిందకు దూకుతూ ఉంది, అదేవిధంగా పిల్లి వచ్చి 3 మెట్ల నుండి బయలుదేరింది. చిట్టెలక 28వ మెట్టు వద్దకు వచ్చేసరికి అది కలుగులోకి దూరి పారిపోతుంది, పిల్లి మాత్రం 24 మెట్టు వద్ద ఉంటుంది. అందువల్ల పిల్లికి చిట్టెలకు చెక్కలేదు. సో దీనికి నిరుత్సాహపడిందని చెప్తూ పిల్లలకు సంబంధించి ఒక చిన్న కథ అయితే ఇచ్చాడనమాట. సో ఇక్కడ మనకి ఏం చెప్పాడంటే గుణిజం అంటే ఏమిటి, గుణిజాలు ఎన్ని ఉంటాయి అనే అంశాన్ని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. గుణిజాలు అంటే ఏమిటి, ఏదైనా ఒక సంఖ్యను వరుస సంఖ్యలచే గుణిస్తే మనకు వచ్చే వాటినే గుణిజాలు అంటాం. అలాగే ఈ సంఖ్యలను మనం ఎన్ని రాయొచ్చు, అనంత రాయగలము. సో కాబట్టి ఒక సంఖ్యకు అనంతమైన గుణిజాలు ఉంటాయి, గుణిజాలు అనేవి అనంతంగా ఉంటాయి అని చెప్తూ ఇక్కడైతే మనం చెప్పవచ్చు అనమాట. ఇక అంతేకాకుండా ఒక సంఖ్యా చార్ట్ ఇచ్చేసి పిల్లలకు సంబంధించి ఏం చేయమన్నాడంటే, సో 6 గుణిజాలను గుర్తించి వాటికి ఎరుపు రంగు స్కెచ్ పెన్తోను, అదేవిధంగా 9 యొక్క గుణిజాల్ని ఇంటూ గుర్తును, 10 యొక్క గుణిజాల కింద గీత గీయండి అని చెప్తూ ఒక వర్క్ అయితే ఇచ్చాడనమాట. సో 6, 9, 10 గుణిజాలను మనకి ఇక్కడ వరుసగా రాయమని చెప్పాడు. క్రింది సంఖ్యలో మొదట 5 గుణిజాలు రాయండి అంటూ రాయడం జరిగింది. అంటే 3 యొక్క మొదట 5 గుణిజాలు 3, 6, 9, 12, 15, 7 యొక్క 5, 8 యొక్క 5 గుణిజాలు రాయమన్నాడు. తర్వాత కింద వాక్యాలు చదివి తప్పులను టిక్ పెట్టండి అని చెప్తూ పిల్లలకు ఉద్దేశించి ఇవ్వడం జరిగింది. 5 యొక్క గుణిజం 30, 6 యొక్క గుణిజం 47, 7 యొక్క గుణిజం 52, సరైతే టైట్ పెడతారు, తప్పు అయితే ఇంటూ పెడతారు. అదేవిధంగా మనకి గుణిజాలకు సంబంధించి వరకు మాత్రమే ఇందులో ఇచ్చాడు. ఇక తర్వాత లెసన్ మనం చూసుకున్నట్లయితే భాగాహారం అయితే ఇవ్వడం జరిగింది. సో భాగాహారం చేయడానికి ఇక్కడ ఎల్లమ్మ తన ఇంట్లో అప్పడాలు తయారు చేస్తుంది, రోజుకి 120 అప్పడాలు తయారు చేస్తుంది. అయితే ఎల్లమ్మ కూతురు మంగ ఆమెకు సహాయం చేస్తుంది. అయితే 120 అప్పడాలు ప్యాక్ చేయడానికి ఎన్ని కవర్లు అవసరమవుతాయని మంగను వాళ్ళ అమ్మ అడిగింది. ఓకేనా,
అయితే ఇప్పుడు ఏ విధంగా మీరు సహాయం చేస్తారు అంటే, ఇక్కడ చూడండి ఒకసారి, ఒకవేళ ఒక ప్యాకెట్లో రెండు అప్పడాలు పెడితే 60 అవసరం, ఒకవేళ ఒకరు మూడు పెడితే 40 అవసరం, నాలుగు పెడితే 30 అవసరం, ఐదు పెడితే ఎన్ని అవసరం ఉంటాయో మనకైతే ఇవ్వడం జరిగిందనమాట. ఇలా మనం ఎలా చేయగలుగుతాము అంటే, దీన్నే మనం ఏమని చెప్తామంటే భాగహారం అయితే చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ మాత్రమే హైలైట్ చేస్తాను, ఇక నార్మల్గా ఉండేదాన్ని ఇక స్కిప్ చేద్దాం ఇక్కడ. సో ఇక్కడ మనకి భాగహార సూత్రం అంటే మన అందరూ తెలిసే ఉంటుంది. భాగాహారం చేసేటప్పుడు మధ్యన రాసుకున్న పెద్ద విలువని ఏ సంఖ్యనైతే మనం భాగాహారం చేయాలనుకుంటామో దాన్ని విభాజ్యం అంటారు, భాగించేదాన్ని విభాజకం అంటారు, వచ్చిన దాన్ని బాగా ఫలం అంటారు, చేయలేకుండా మిగిలిపోయేదాన్ని శేషం అని పిలుస్తారు. సో ఇక్కడ భాగాహార సూత్రం అయితే మనకు అందరూ తెలిసే ఉండాలి. సో విభాజ్యము ఈజ్ ఈక్వల్ టు భాగఫలము ఇంటూ విభాజకము ప్లస్ శేషం అనే సూత్రం అనుకుంటుంది. సో ఇలా భాగహారం ఇచ్చి వాటి యొక్క పేర్లు పెట్టండి అని చెప్తూ పిల్లలకైతే క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడైతే మీకు భాగహార సూత్రం అయితే కనిపిస్తూ ఉంది, మీరు చూడవచ్చు ఇక్కడ విభాజ్యము, విభాజకము, భాగఫలము, శేషము కనిపిస్తూ ఉన్నాయి. సో దాని మీద కొన్ని క్వశ్చన్స్ అయితే పిల్లలను ఉద్దేశించి ఇవ్వడం జరిగింది. ఇక్కడెక్కడ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరీ ఎంత ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్ అయితే ఏమీ లేవు. అంటే పిల్లలకైతే ఇది సరైనదా కాదా, తప్పున్నది ఎక్కడుంది అని గుర్తించండి అనే క్వశ్చన్లు అడుగుతారనమాట. సో ఇక్కడైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇబ్బంది పెట్టి తికమక పెట్టే ప్రశ్నలు అయితే ఏవీ లేవు, అందుకని స్కిప్ చేస్తున్నాను. సో కానీ మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే వీడియో పాస్ చేసేసి మీరు ఏం చేస్తారంటే క్వశ్చన్స్ చేస్తారు, లేదా టెక్స్ట్ బుక్లు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, టెక్స్ట్ బుక్లు మీరు వ్యూ చేయొచ్చు, దాంట్లో కూడా మీరు చేయొచ్చు అనమాట. ఇక తర్వాత 6.2లో కూడా సేమ్, దాసు 3 నారింజ పండ్లతో ఒక గ్లాస్ పండరాసం తయారు చేశాడు, అయితే ఇది 240 నారింజ పండను ఉపయోగించి ఎన్ని గ్లాసుల పండు రసం తయారు చేయగలడు అనే క్వశ్చన్ తగ్గడం జరిగింది. ఒక మామిడి పండు ఖరీదు 15 రూపాయలు, అయితే 210 ఎన్ని మామిడి పండ్లు వస్తాయి అంటే వీటిని భాగహార ప్రక్రియలు ఉపయోగించి చేయాలి అని ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ విధంగా మనకి భాగహారం సంబంధించి క్వశ్చన్లు అడిగాడు. ఇంక చివరిలో మనకి డి మాస్, మనకి ఇంతవరకు అయితే మనకి బాడ్ మాస్ వినే ఉంటారు అందరూ కూడా. సో ఇక్కడ బ్రాకెట్స్ గురించి వీళ్ళకి ఇంట్రడక్షన్ లేదు కాబట్టి డి మాస్ అంటే డిఎంఏఎస్ గురించి అని చెప్పాడు అనమాట. ఎప్పుడైనా సరే ఒక గణిత ప్రవచనంగా వచ్చినప్పుడు దాంట్లో చతుర్విధ ప్రక్రియలు ఉండేటప్పుడు ఏ వరుసలో చేయాలని చెప్పేది డిమాస్ అనమాట. ఫస్ట్ డివిజన్ భాగాహారం చేయాలి, భాగాహారం అయిన తర్వాత గుణకారం చేయాలి, గుణకారం తర్వాత ఎడిషన్, తర్వాత సబ్స్ట్రాక్షన్ అయితే చేయాలి, తీసివేత చేయాలి. సో ఎగ్జాంపుల్ అయితే ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ డమాస్ ఉపయోగించండి అని. సో మనకున్నటువంటి డమాస్లో ఫస్ట్ డి కాబట్టి ఎక్కడైనా భాగాహారం ఉంటే ముందు భాగాహారం చేసేయాలి. ఇక్కడ చూస్తే మనకు 9 వస్తుంది కాబట్టి మళ్ళీ సేమ్ వాక్యాన్ని అలానే రాయండి తర్వాత. సో భాగాహారం అయిపోయిన తర్వాత ఏం చేయాలి, మనం గుణకారం చేయాలి. మల్టిప్లికేషన్ అంటే ఈ రెండిని గుణించండి, 44 + 26 - 18 తర్వాత ఏం చేయాలి, ఏ అంటే ఎడిషన్ అంటే సంకలనం కాబట్టి సంకలనం చేయండి ఇక్కడ. సో మనకైతే ఇక్కడ 70 వస్తుంది - 18 తర్వాత లాస్ట్ సబ్స్ట్రాక్షన్ తీసివేత చేయండి, తీసివేత చేసినట్లయితే మీకు 52 వస్తుంది. ఈ విధంగా డమాస్ అనేది ఉపయోగించి మనకి చెప్పడం జరిగిందనమాట. సింధు ముందు అయితే మనకి బాడ్మాస్ ఉండేది, ఇప్పుడైతే బాడ్మాస్ అని తీసేశారనమాట. ఒకసారి చూస్తారు, ఓకే ఇక్కడ 14, ఇక్కడ 44 అయితే తీసుకున్నాను. సో ఇది 44 తీసుకొని నేను చేశానండి. సో ఇక్కడైతే 14 ఉంది, ఒకసారి చూస్తారు, ఇది 44 చేసుకోండి ఇలా వస్తుంది అనమాట. అండ్ టెక్స్ట్ బుక్లో మీకు 14 ఉంది చూస్తారు. సో ఈ విధంగా మనం చేసినట్లయితే మనకి ఆన్సర్ అవడం జరుగుతుంది. అలా అదేవిధంగా ఇక్కడ క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగింది. నిజానికి టెట్లో ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తాడనమాట, మనం అంకెలు చూస్తూ కంగారు పడుతుంటాం. సో ఇక్కడ మనకి 1 వస్తుంది, 7 + 1 + 7 - 7 - 7. సో ఇక్కడైతే మనకి 49 వస్తుంది, 7 + 1 + 49 - 7. సో ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి, మొత్తం ఎడిషన్ చేయండి. సో 57 - 7 ఇది కూడా మీకు 50 అయితే వస్తుంది. ఈ విధంగా చేస్తారనమాట. సో కిందన కూడా మీకు ప్రాక్టీస్ చేయడం కోసం ఇచ్చారు. షూ అందరికీ రిక్వెస్ట్ చేసేదంటే 6.3 దగ్గర ప్లీజ్ వీడియో పాజ్ చేయండి, ఇందులో ఉన్న అన్ని క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేసి కామెంట్స్లో పెట్టండి. 6.31 ఆన్సర్ ఎంత, 6.2 ఆన్సర్ ఎంత అని కామెంట్ చేయండి. ఎంత అలవాటు ఉన్నా కూడాను పొరపాట్లు చేసే ఏరియా ఇదనమాట. సో నా వీడియో పాజ్ చేసి వీటి యొక్క ఆన్సర్స్ మీరు పోస్ట్ చేస్తారనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే సెవెంత్ లెసన్ చూస్తే మనకి జ్యామితి కనిపిస్తుంది. జ్యామితిలో ఇక్కడ మనకి వన్ ఆఫ్ ది టఫ్ అని చెప్పవచ్చు. మనకి ఇప్పుడు 4th క్లాస్లో టఫ్ చాప్టర్ కింద దీన్ని అయితే చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ మనకి వలయ చిత్రాలు అనేవి ఉన్నాయన్నమాట. ఈ వలయ చిత్రాలపైన ప్రశ్నలు అడిగితే చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. సో ఇక్కడ వడ్రంగి చేసేటప్పుడు వివిధ ఆకారాల గురించి మాట్లాడడం జరిగింది. ఇక్కడ చూడండి, రాణి ఉంది, రజ్యా ఉంది. రాణి ఏం చేసింది, ఒక పెట్టె తీసుకొచ్చింది, రజ్యా వచ్చి రూబిక్ క్యూబ్ అయితే తీసుకొచ్చింది అనమాట. వాళ్ళిద్దరూ చెప్తున్నారు దీనికి 12 అంచులు ఉంటాయి, 8 మూలలు ఉంటాయి, 6 తలాలు ఉంటాయని చెప్పారు. సో రజ్యా కూడా సేమ్ అలానే చెప్పింది. ఇక జోకర్ టోపీ చూడొచ్చు,
అదేవిధంగా టీపై టాప్ అయితే చూడొచ్చు అనమాట. మరి ఇలా చూస్తున్నట్లయితే అదేవిధంగా ఇక్కడ స్థూపాకారంలో ఉండేటటువంటి గమ్ బాటిల్ కూడా చూపించారనమాట. మరి ఇక్కడ ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఏంటంటే దీర్ఘచతురస్రం గురించి. దీర్ఘచతురస్రం అంటే ఏంటి అంటే, ఈ లోయర్ క్లాసులో కాబట్టి ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటే సరిపోతుందని చెప్తారు. కానీ మనం హయ్యర్ క్లాస్కి వెళ్ళేసరికి ఎదురెదురు భుజాలు సమానంగా ఉండాలి, ప్రతి కోణం 90 డిగ్రీలు ఉండాలి, లేదా ఎదురెదురు భుజాలు సమానంగా ఉండాలి, ఒక కోణమైన 90 డిగ్రీలు ఉండాలి అని చెప్తే అది దీర్ఘచతురస్రం అంటారు. బట్ లోయర్ క్లాసెస్లో ఏమని చెప్తామంటే, సో ఎదురెదురు అంచులు పొడవులు సమానంగా ఉంటే వాటిని దీర్ఘచతురస్రం అని చెప్పేస్తాము. కానీ మనకి సమాంతర చతుర్భుజం కూడా అలానే ఉంటుంది. కాబట్టి లోయర్ క్లాసెస్ కాబట్టి దీన్ని అయితే మనం సీరియస్గా తీసుకోవద్దు. ఇక తర్వాత వచ్చేసరికి దీన్ని రెండుగా విభజిస్తే ఒకేలాగా వస్తాయి. ఇక చతురస్రం చూస్తే 4 భుజాలు సమానంగా ఉండేదాన్ని చతురస్రం అంటారు అని ఇవ్వడం జరిగిందనమాట. కానీ 4 భుజాలు ఉంటే మనకి రాంబస్ కూడా అవుతుంది. సో రాంబస్కి స్టేట్మెంటు అండ్ చూడండి, చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ తప్పులు చేస్తుంటారు. 4 భుజాలు సమానం అన్నాడు అనుకోండి, అది ఫస్ట్ ఆప్షన్ మీరు పెట్టాల్సింది రాంబస్. సో 4 భుజాలు సమానంగా సరళ సంవృత పటాన్ని ఏమంటారంటే రాంబస్ అంటారు. ఇందులో షూర్ చతురస్రం అవుతుంది కదంటే అవ్వదండి, గుర్తుంచుకోండి. ఒకవేళ చతురస్రం అవ్వాలంటే కండిషన్ 2 కూడా చెప్పాలి. 4 భుజాలు సమానం, 4 కోణాలు సమానం, లేదా ఒక కోణం 90 డిగ్రీలు, అట్లీస్ట్ ఇలా అయినా చెప్పాలన్నమాట. ఒక కోణం 90 డిగ్రీలు, లేదు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి ఇంకా కూడా ఇవ్వచ్చు, అంటే 4 భుజాలు సమానం, ఆసన్న కోణాలు సమానం. సో ఆసన్న కోణాలు సమానం ఎప్పుడవుతాయి చెప్పండి, 90 డిగ్రీస్ అయితే మాత్రమే సమానం అవుతాయి. సో కండిషన్ అని రెండో కండిషన్ లేకపోతే దాన్ని మీరు చతురస్రం అని చెప్పడానికి లేదండి. సో 4 భుజాలు సమానం, సో ఇట్ గోస్ ఫర్ ది రాంబస్, అంతే. మరి ఇంకో మైండ్లో పెట్టుకోకండి, 4 భుజాలు సమానము, ఒక కోణం 90 డిగ్రీలు అన్నాడు అనుకోండి, అప్పుడైతే మీరు చతురస్రంకి రండి. సో ఇక్కడ చతురస్రంలో అన్ని అంచులు సమానమైన పొడవులు కలిగి ఉంటాయి, ప్రతి అంచును భుజం అంటారనేసి ఇక్కడ మనకి ఇంట్రొడక్షన్ ఇచ్చారు. సో లోయర్ క్లాసెస్ కాబట్టి మనకి ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడే మనకి ఏం చేశారంటే సమానమైన భాగాలు చేసే విధానం గురించి మాట్లాడారనమాట. దీనికి మనం సౌష్ఠవాక్షలు అని చెప్పుకుంటాం. సో దీనికి చతురస్రంకి అయితే మనం ఎన్ని రకాలు చేయొచ్చు, మొత్తం 4 రకాలుగా చేయొచ్చు. 1 నిలువుగా, 2 అడ్డుగా, మైన టాప్ కార్నర్ టు లెఫ్ట్ అండ్ నెక్స్ట్ వన్ లెఫ్ట్ టు రైట్ అనమాట. ఇలా మొత్తం 4 మనం సౌష్ఠవాక్షాలు చేయొచ్చు, అంటే సమాన భాగాలుగా 4 రకాలుగా చేయొచ్చు అనమాట. దీర్ఘ చతురస్రానికి అయితే మనం 4 రకాలుగా చేయొచ్చు, అది కూడాను చూస్తారనమాట. ఓకే, తర్వాత వచ్చేసరికి మనకేమైందంటే, ఇచ్చిన వస్తువుల భుజాలు పొడవులు కొలవండి, మీరు కొలిచిన కొలతలు పర్టికులర్ రాయండి అని చెప్తూ కొన్ని వస్తువులు అయితే ఇచ్చారనమాట. సో రూబిక్ క్యూబు, అదేవిధంగా నోట్ పుస్తకము, గణిత పాఠ్య పుస్తకం సంబంధించి ఇచ్చారు పిల్లలు. ఇక తర్వాత త్రిభుజం గురించి వచ్చేసరికి, చతురస్రం కానీ దీర్ఘచతురస్రం కానీ మూలలను వెంబడి మీరు మడత పెడితే మీకేం వస్తాయి, గీతలు పెడితే అంటే వాటి యొక్క కర్ణాలు వస్తాయి అన్నారనమాట. అంటే ఏదైనా ఒక సరళ సమృద్ధ పటంలో ఎదురెదురు శీర్షాలను కలుపుతూ గీసేటటువంటి రేఖని మనం కర్ణము అని పిలుస్తాము. సో పెట్టినప్పుడు కర్ణాలు అయితే మనకు కనిపిస్తాయి. కర్ణం అనేది 2 సమాన భాగాలుగా చేస్తుంది. ఇది చేసేటప్పుడు ఏర్పడే వాటిని మనం త్రిభుజాలు అని పిలుస్తాము. త్రిభుజానికి ఏమంటామంటే 3 భుజాలు ఉంటాయి, 3 శీర్షాలు ఉంటాయి, 3 కోణాలు ఉంటాయి. అయితే దీర్ఘచతురస్రం కానీ లేదా చతురస్రం కానీ కర్ణాలు వెంబడి కత్తిరిస్తే ఎన్ని త్రిభుజాలు ఏర్పడతాయంటే మనకి 2 ఏర్పడతాయండి. సో అంతేకాకుండా కిందన చూడండి, కొన్ని పిల్లలకు సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. ఇక తర్వాత త్రిమితీయ వస్తువులకు వచ్చేసరికి ఇక్కడ మనకి వల చిత్రాలనే వస్తాయండి. ఈ వల రూపాలు అనేవి మనకు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయన్నమాట. సో వాటిని కరెక్ట్గా మడత పెడితే ఆకారం ఏర్పడుతుందా లేదనేది మీ కంఠస్థ పెడితే కాదు, అక్కడ వచ్చినటువంటి క్వశ్చన్స్ని మీరు మీ ఐక్యూ ఉపయోగించి ట్రేస్ అవుట్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సో ఖాళీ శుద్ధముఖ పెట్టే దీన్ని వల రూపంలో వస్తే ఇలా వస్తుందని చెప్పారు. సో ఇలానే వస్తుందా అంటే మనం ఎన్ని విధాలుగానైనా దీన్ని తయారు చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇంకో విధంగా కూడా మనం తయారు చేయొచ్చు. సో రకరకాలుగా దీన్ని తయారు చేయొచ్చు. సో ఇటువైపు ఒకటి పెట్టవచ్చు, ఇటువైపు ఒకటి పెట్టవచ్చు అనమాట. సో మనం ఏ విధంగా పెట్టినా కూడా వల చిత్రం అనేది ఏర్పడుతుంది. ఓకేనా, ఇక తర్వాత మనం చూద్దాం. ఇక్కడ కొన్ని వల చిత్రాలు అయితే ఇచ్చారు. ఇస్తూ ఒక మాట అయితే చెప్పాడనమాట, వేడితో పెట్టిన మనం తయారు చేయవచ్చు అని ఇచ్చారనమాట. సో అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని మాత్రమే తయారవుతాయి, కొన్ని తయారవ్వవు. సో ఇది తయారు చేయలేము, దీంతో కూడా మనం తయారు చేయలేము. సో దీంతోనైతే మనం తయారు చేయవచ్చు అనమాట. సో నిజానికి ఇక్కడ 6 ఉన్నాయి కదా, 6 ఇంటితో చేసేయచ్చు అంటే కాదండి, ఖచ్చితంగా అది ఒక పర్టికులర్ ప్లేస్లో అయితే ఉండాలి. మూత లేని పెట్టి దేంతో తయారు చేయవచ్చు అని అడిగాడు. సో దీంతో మీరు చేయొచ్చు, దీంతో చేయొచ్చు. సో దీంతో మనం చేయలేము అండ్ దీంతో కూడా మనం చేయలేమండి. సో ఈ విధంగా మనమైతే
మనం చేయలేమన్నమాట. సో చేయగలిగేవి ఏమైనా ఉంటే వాటిని ఐడెంటిఫై చేయమన్నాడు. ఇక తర్వాత త్రిమితి ఆకారం వాళ్ళ వల చిత్రాలు చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి పట్టకం కనిపిస్తుంది. సో పట్టకాన్ని ఈ విధంగా, అండ్ ఇదైతే మనకి శంకువు, శంకువు అయితే మనం దీనికి షేడ్ చేస్తాము. సో కలర్ చూసి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇక్కడ ఈ రెండు మనం మ్యాచ్ చేయొచ్చు, అండ్ స్తూపాన్ని అయితే మనం ఈ రెండింటికి అయితే మనం మ్యాచ్ చేయొచ్చు అండి. ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత చుట్టుకొలత గురించి ఒక ఐడియా ఇచ్చాడండి. ఒక మండపం సంబంధించిన చుట్టుకొలతను ఏ విధంగా ఫైండ్అవుట్ చేస్తావు అంటే, చుట్టుకొలత అంటే దాని నాలుగు అంచుల మొత్తం పొడవునే మనం చుట్టుకొలత అంటామని చెప్తే ఇక్కడ యాక్సెస్ కొన్ని యాక్టివిటీస్ ఇచ్చాడు. అండ్ స్టార్తో వివిధ త్రిభుజాలు, చతురస్రాలు తయారు చేసి వాటి చుట్టుకొలతలు కనుక్కోండి అని ఇవ్వడం జరిగింది. ఇక ఇప్పటివరకు ఇంట్రొడక్షన్ అయితే అయింది. ఇప్పుడు అభ్యాసం 1లో మనకి దీర్ఘ చతురస్రం చుట్టుకొలత, చతురస్రం చుట్టుకొలత, త్రిభుజం చుట్టుకొలతలు ఏ విధంగా చేస్తారు అనే పిల్లలకి అయితే యాక్టివిటీ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ గ్రిడ్ పేపర్ను ఉపయోగించి చుట్టుకొలత కనుగొనండి అంటూ కూడా మనకు యాక్టివిటీ అయితే ఇవ్వడం జరిగింది. సో గ్రిడ్ పేపర్లో ఒక గ్రిడ్ యొక్క కొలతలు ఏమంటే 1 సెంటీమీటర్ లెంత్ ఉంటుంది. అంటే నాలుగు కూడా మనకు 1 సెంటీమీటర్ అయితే ఉంటాయి, గుర్తుంచుకుంటారు. గ్రిడ్ పేపర్ అనొచ్చు, గ్రాఫ్ పేపర్ అనొచ్చు. సో ఇలా మనకి ఇవ్వడం జరిగింది అనమాట. తర్వాత కొన్ని ఆకారాలు ఇచ్చి వాటి చుట్టుకొలతలు అడిగాడు అనమాట. చుట్టుకొలతలు అనేసరికి వాటి ప్రదేశాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇన్నర్లోకి మనం వెళ్లకుండా జాగ్రత్త పడాలి. సో ఇన్నర్వి ఏవి మెజర్ చేయకూడదు. అండ్ తర్వాత చూసి తర్వాత మనకు వైశాల్యానికి సంబంధించి ఒక యాక్టివిటీ కూడా ఇవ్వడం జరిగింది. తరగతి గది నేల ఆక్రమించిన పలకల సంఖ్య ఎంత, సో అది ఎంత స్థలం ఆక్రమించింది అని చెప్తే దాన్ని మనం వైశాల్యం అంటామని చెప్పి 4th క్లాస్లో ఇంట్రడ్యూస్ చేశాడు అండి. ఇంతకుముందు అయితే మనకి 5th క్లాస్లో ఉండేది, మనకి 4th క్లాస్లో ఇంట్రడ్యూస్ చేశాడు. అదేవిధంగా బెంచ్ అనేది ఎన్ని కాగితాలు ఆక్రమించిందో కాగితాలతో వీళ్ళు పేరుస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ప్రాథమిక పాఠశాల ఆవరణంలో కూరగాయల మొక్కలు పెంచాలనుకుని చిన్న ఖాళీ స్థలాన్ని శుభ్రపరిచి చదును చేసి మట్టిని తవ్వి కూరగాయల విత్తనాలు నాటారు. ఇక్కడ పిల్లలు కూరగాయలు నాటడం కోసం చదును చేసి మట్టిని తవ్వి విత్తనాలు నాటిన ప్రదేశంతో వారు వైశాల్యం అవుతుంది అని చెప్పాడు అనమాట. అంతేకాకుండా ఒక వస్తువు యొక్క వైశాల్యాన్ని గల్ల కాగితం ఉపయోగించి కనుక్కోవడం కూడా ఇవ్వడం జరిగింది. సో ఏరియాని మనం ఏం చెప్తామంటే కనుక్కుంటాము. సో ఒక గది ఆక్రమించిన స్థలాన్ని మనం ఏమంటాం, గడి వైశాల్యం అంటాం. ఈ గడిని మనం ఏమని పిలుస్తామంటే చదరపు సెంటీమీటర్ అని పిలుస్తామని ఒక ఇంట్రొడక్షన్ అయితే ఇచ్చాడు అనమాట. అంతేకాకుండా ఇక్కడ 9 చదరాలు ఆక్రమించిన వైశాల్యం ఎంత అని అడిగాడు. సో ఈ విధంగా వైశాల్యానికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత మనం చూస్తే సర్కిల్ కూడా ఇంట్రొడక్షన్ చేశాడండి. సర్కిల్ గురించి కూడా పరిచయం చేస్తూ గుండ్రంగా ఉంటుంది, సో దానికి వృత్తం అని పిలుస్తాము, దాని చుట్టూ ఉండేదాన్ని వృత్త పరిధి అంటాము, మధ్యలో ఉండేది వృత్త వ్యాసార్థం అంటాము, మధ్య బిందును వృత్త కేంద్రం అంటాము అంటూ చాలా ఇక్కడ పరిచయం చేశాడు. ఇక్కడ ఇది మెయిన్ టాపిక్ అండి, టాన్గ్రామ్ అండి. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంది, ఎందుకంటే దీనిపైన క్వశ్చన్స్ అడిగేసరికి కంగారు పడిపోతుంటారు. సో ఇక్కడ ఎన్ని భాగాలు ఉంటాయి, ఎన్ని ఆకారాలు ఉంటాయి గుర్తుంచుకోండి, ఎన్ని భాగాలు ఉంటాయి లెక్క పెడదాం. సో భాగాలు లెక్క పెడితే 1, 2, 3, 4, 5, 6, 7 అంటే మొత్తం 7 పార్ట్స్ ఉంటాయండి. సో 7 పార్ట్స్ ఉంటాయి, బట్ ఎన్ని రకాల షేప్స్ ఉంటాయి. షేప్స్ ఇక్కడ నేను ట్రయాంగిల్స్ అన్నింటి కూడా గ్రీన్ రాస్తాను చూడండి. సో ఇదొక ట్రయాంగిల్ 1, అండ్ ఇదో ట్రయాంగిల్ 2, ఇదో ట్రయాంగిల్ 3, ఇదో ట్రయాంగిల్ 4, ఇదో ట్రయాంగిల్ 5. అంటే ట్రయాంగిల్స్ మనకి 5 ఉంటాయి, త్రిభుజాలు 5 ఉంటాయి అన్నమాట. ఇక స్క్వేర్స్కి వెళ్దాం. స్క్వేర్స్కి వెళ్తే కేవలం ఒకే ఒక స్క్వేర్ అయితే ఉంటుంది. సో స్క్వేర్ అనేది చతురస్రం అనేది ఒకటి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఉండేది ప్యారలగ్రామ్. ప్యారలగ్రామ్ మనకి ఒకటి ఉంటుంది. సో ప్యారలగ్రామ్ ఒకటి అంటే ఆకారాలు 3, భాగాలు 7, త్రిభుజాలు 5, చతురస్రం 1, సమాంతర చతుర్భుజం 1. ఈ డేటా అనేది ష్యూర్గా మనకి ఖచ్చితంగా ఎగ్జామ్లో క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. అండ్ మోస్ట్ రిలయబిలిటీ చాయిస్ అయితే సార్ నమ్మొచ్చు, పూర్తిగా మీరు నమ్మొచ్చు అనమాట. టాన్గ్రామ్లో ఉండేటటువంటి భాగాలు ఏవి, ఆకారాలు ఏవి, ఎన్ని త్రిభుజాలు ఉంటాయి 5 ఉంటాయి, సో ఎన్ని చతురస్రాలు ఉంటాయి 1 ఉంటాయి, ఎన్ని సమాంతర చతుర్భుజాలు ఉంటాయి అంటే 1 ఉంటుంది, ఎన్ని దీర్ఘ చతురస్రాలు ఉంటాయి అని అంటే 0 ఉండవు అని చెప్తారనమాట. ఈ టాన్గ్రామ్లో ఉపయోగించి రకరకాల మన ఆకారాలు తయారు చేయొచ్చు. తర్వాత ఈ 7.3లో అయితే మనకి కొన్ని క్వశ్చన్స్ అయితే ఇచ్చాడు పిల్లలకి చుట్టుకొలత కనుగొనేవి. అండ్ గ్రిడ్ పేపర్ ఉపయోగించి వైశాల్యం కట్టుకునే కూడా ఇవ్వడం జరిగింది. ఇదండి సెమ్ 2లో ఉండేటటువంటి టాపిక్స్ అయితే. అండ్ నెక్స్ట్ తొందరలో మీకు 7.3 కూడా పోస్ట్ చేస్తాను. సో వీడియో ఎలా అనిపించింది మీ కామెంట్స్ అయితే ఇస్తారు. సో ఇంకా ఎలా చేస్తే బెటర్గా ఉంటుందో మీ సజెషన్ కూడా ఇవ్వండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.